ఈరోజు నాకు తెలిసిన కొన్ని విషయాలు ఈ రాష్ట్రం పట్ల జరుగుతున్నటువంటి కొన్ని భయంకరమైనటువంటి విషయాలు ఈ రోజున ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రతి ఒక్కరితో పంచుకోవాలనుకున్నాను. ఎందుకంటే ఇది రాజకీయ పార్టీల యొక్క భవిష్యత్తు గురించి నేను వర్రీ అవట్ల, ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క పౌరుడి అతను ఎదుర్కోబోయేటటువంటి సమస్యల గురించి, రాబోయే రోజుల్లో ఈ ప్రాంతానికి జరగబోయే నష్టం గురించి నేను చాలా మదన పడుతూ, గత సంవత్సర కాలంగా నేను పడుతున్న వేదన అంతా ఇంత కాదు. ఈ రాష్ట్రం మీద ఒక జాతీయ పార్టీ ఒక దారుణమైన ఆపరేషన్ని తయారు చేసింది. దాని పేరు మీరందరూ అనుకుంటున్నట్టు, అంటే మీరనుకోలే, ఏదైతే మనకి ప్రసార మాధ్యమాల్లో వస్తున్నాయో వాళ్ళు అనుకుంటున్నట్టు, ఆ ఆపరేషన్ పేరు గరుడ కాదు, ఇది ఆపరేషన్ ద్రవిడ. ఆపరేషన్ ద్రవిడ అంటే దక్షిణ భారతదేశాన్ని జయించడం అనమాట. ఈ దక్షిణ భారతదేశాన్ని జయించే క్రమంలో ఆంధ్రప్రదేశ్కి తెలంగాణకి ఒక పేరు, అలాగే కర్ణాటకకి ఒక పేరు, అలాగే కేరళ తమిళనాడుకి ఒక పేరు. ఆ రెండు పేర్లు తర్వాత అని చెప్పుకుంటా, లేదంటే ఇప్పుడే చెప్పేస్తా, పాలక దేశ్యవే కదా. ఆంధ్రప్రదేశ్ తెలంగాణకి సంబంధించినటువంటి ఈ ఆపరేషన్ పేరు గరుడ. ఎందుకంటే ద్రవిడ అనే పేరుని మరి ఎలా లీక్ అయిందో, అది గరుడగా అనుకున్నప్పుడు ఓకే ఒక్కో రాష్ట్రానికి ఒకటి పెట్టుకుంటే పోదు కదా అని వాళ్ళు ఇప్పుడు దాన్ని గరుడగా ఫిక్స్ అయ్యారు. ఇది తెలంగాణ ఆంధ్రకి సంబంధించింది. అదే మీకు కేరళ తమిళనాడుకి సంబంధించి దాని పేరు ఆపరేషన్ రావణ, కర్ణాటక వచ్చి ఆపరేషన్ కుమార. అంటే కుమార అనే పదం ఎందుకు పెట్టుంటారంటే, నేను అనుకోవటం రాజకుమార్ గారి దృష్టిలో పెట్టుకుని పెట్టుండొచ్చేమని నాకు అనిపించింది. ఆ రెండు రాష్ట్రాలకు సంబంధించినటువంటిది రావణ అనేది ద్రవిడులంటే రావణాసురుడి సంతతి అనే ఉద్దేశంతో పెట్టిన పేరు. ఎందుకంటే వీళ్ళు పక్క దేశము దేశభక్తికి సంబంధించినటువంటి ఒక ఉన్నతమైనటువంటి భావాలలో నుంచి పుట్టుకొచ్చినటువంటి ఒక అతివాద వర్గం నుంచి వచ్చినటువంటి ఒక దుర్మార్గమైన ఆలోచన కాబట్టి ఎక్కడా కూడా సంస్కృతిని దీంట్లో వేరు చేయకుండా ఈ పేర్లు పెట్టుకున్నారనమాట. సో ఆ రాష్ట్రాల గురించి మనకు అనవసరం. ఇది ఒక చిన్న బిడ్డ. ఈ బిడ్డని అతి దారుణంగా కబ్జా చేయటానికి ఒక జాతీయ పార్టీ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రకరకాలైనటువంటి కులాల కుంపట్ల మధ్య, రకరకాలైనటువంటి కోటానుకోట్లు సంపాదించినటువంటి కొంతమంది రాజకీయ నాయకుల్లో ఉన్నటువంటి వాళ్ళ మధ్య ఉన్నటువంటి ద్వేషాలను వీటన్నిటినీ క్యాష్ చేసుకోవటానికి ఒక మహత్తరమైనటువంటి పథకం రచించారు. మీరందరూ అనుకోవచ్చు, శివాజీ నీకు ఎలా తెలుసయ్యా అని. నేను 2014 నుంచి, అంటే 2013 చివరి నుంచి నేను భారతదేశం పట్ల, భారతదేశంలో ఉన్నటువంటి రాజకీయ పార్టీల పట్ల నాకున్నటువంటి అవగాహనని నేను ఢిల్లీలో నేర్చుకోవటం జరిగింది. ఢిల్లీలో నేను నేర్చుకున్నప్పుడు నాకు అక్కడ ఒక జాతీయ పార్టీకి సంబంధించినటువంటి, ఒక అనుబంధ సంస్థకు సంబంధించినటువంటి కొంత మిత్రులు నాకు తయారవటం, ఆ మిత్రులు 2017 నాకు కలిసి నాతో మాట్లాడాలని చెప్పి వాళ్ళు నాకు కాల్ చేయటం, నేను ఢిల్లీ వెళ్ళటం, అక్కడ నాకు తెలిసినటువంటి ఒక ఘోరమైనటువంటి నిజాలన్నింటినీ నేను తెలుసుకోవటం, ఆ తెలుసుకున్న క్రమంలో ప్రజలు ఇది నేను చెప్తే నమ్ముతారా, నేనేదో నా ప్రాపకం కోసం నేను అనుకుంటారు, కానీ నాకు అనిపించింది ఏంటంటే, ఏది ఏమైనప్పటికీ మనమైతే ఒక ప్రయత్నం చేద్దామని నేను తలకపల్లి రవి గారికి ఇచ్చిన ఇంటర్వ్యూలో నేను ఒక విషయం చెప్పాను. ఆ తర్వాత చాలా సందర్భాల్లో మీరు నా ఇంటర్వ్యూలు గమనించుకుంటూ పోతే ఆంధ్రప్రదేశ్ పట్ల, ఆంధ్రప్రదేశ్లో ఉన్న రాజకీయ పార్టీల పట్ల ఆ జాతీయ పార్టీ యొక్క లక్ష్యాన్ని నేను చాలాసార్లు చెప్పి చూశాను, మీరెవరూ నమ్మలేదు నన్ను. ఈ మధ్యకాలంలో జరిగిన పరిణామాలు చూసిన తర్వాత మీరు నమ్మినప్పుడు నేను ఎస్, ఈ విషయం ఇక్కడ ప్రజలకి చెప్పాలి అనేటటువంటి ఆలోచన నాకు వచ్చింది. నాకు ఆ అనుబంధ సంస్థలో ఉన్నటువంటి వ్యక్తులు, మన పొరుగునే ఉన్నటువంటి కర్ణాటక రాష్ట్రానికి చెందినవారు, వారి పేర్లు, అసలు పేర్లు వేరే ఉంటాయి ఆ అనుబంధ సంస్థలో, వారి పేరు నాకు చెప్పిందైతే కళ్యాణ్జీ నాకు చెప్పింది,
అది వాళ్ళ పేర్లు ఏమున్నాయో నాకు తెలియదు. విషయం ఏంటంటే వారి తాత ముత్తాతలు తెలుగువారు. ఆ అనుబంధ సంస్థలో వారి తండ్రి గారి దగ్గర నుంచి వారు, ఆ తర్వాత వారు ఉత్తరప్రదేశ్లో, అంటే ఈ అనుబంధ సంస్థలో మనకి మామూలుగా ఇంగ్లీష్లో చెప్పుకోవాలి స్లీపర్ సెల్స్ అంటారు, అలా పనిచేసేటువంటి ఒక వ్యక్తి. ఈ ఆపరేషన్ స్టార్ట్ చేసినటువంటి ఆ జాతీయ పార్టీలో ఉన్న ముఖ్యులకి ముఖ్యమైన ఫ్రెండ్స్ ఉంటారు కదండి, వాళ్ళల్లో కొంతమంది నమ్మకస్తులు ఉంటారు కదా. అంటే ఒక పాపం మొదలైనప్పుడే ఆ పాపాన్ని ఎక్కడ రివీల్ అవుద్ది అనేది కూడా ప్రకృతి మనకి ప్రసాదించి పెట్టిందండి. అలా నా దృష్టికి రావటం జరిగింది. నేను చాలా సందర్భాల్లో ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తులకు కూడా నాకు తెలిసిన వాళ్ళకి చెప్పడం జరిగింది, నా మాట ఎవరు నమ్మలేదు. కానీ ఈ రోజున జరుగుతున్న పరిణామాలు చూసిన తర్వాత నాకు తెలిసిన విషయాన్ని మీతో పంచుకుందాం అనుకుంటున్నాను. ఇప్పుడు ఈ రాష్ట్రంలో ఆ జాతీయ పార్టీ పెట్టిన మిషన్లో ఇద్దరు కీలకమైన వ్యక్తులు ఇక్కడ చెప్పుకోవాలి. ఈ మొత్తం ఆపరేషన్కి ప్రధానమైనటువంటి వ్యక్తి, ఆ ప్రధానమైన వ్యక్తి ఏది కూడా నేను డైరెక్ట్గా చెప్పలేను మీ అందరికి కూడా. నాకుండే సమస్యలు నాకున్నాయి, అది ఎవరు కూడా అది ఆర్చేది కాదు, తీర్చేది కాదు. కానీ ఈ రాష్ట్రానికి జరిగే అన్యాయం నేను అడ్డుకోవాలి. ఆ ప్రధానమైన వ్యక్తిని గురు అని పిలుచుకుంటారు ఈ ఆపరేషన్లో. గురు, ఈ గురు ఆదేశాలని ఒక రాజ్యాంగబద్ధమైనటువంటి పదవుల్లో ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులు ఆ పథకాన్ని ఇక్కడ అమలు చేస్తారన్నమాట. నేను మీకు ఇప్పుడు కొంచెం, ఎందుకంటే వివరంగా అర్థం కావాలి కాబట్టి, నేను ఒక బోర్డు తెచ్చుకున్నాను, ఆ బోర్డులో మీకు వివరిస్తాను. రండి. ఇది ఒక జాతీయ పార్టీ, ఇది ఆపరేషన్ ద్రవిడలో ద్రవిడ, దీనిలో భాగమే గరుడ ఏపీకి సంబంధించినటువంటి అంశం అనమాట. ఇందులో వీళ్ళు టార్గెట్ చేసిన వ్యక్తులు ఇక్కడ ఆంధ్రప్రదేశ్కి సంబంధించి అధికార పార్టీ, ఒక కొత్త నాయకుడు, ఇంకో ముఖ్య పార్టీ. నేను ఎవరి పేర్లు చెప్పలేను, నాకుండే సమస్యలు నాకున్నాయి. మీరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి, అర్థమైన వాళ్ళు, అర్థం కాని వాళ్ళకి చెప్పండి. ఈ అధికార పార్టీని ఎలా డిస్టర్బ్ చేయాలి? ఒకటి, సిబిఐ కేసులు రీఓపెన్ చేయటం. అలాగే రీఓపెన్ చేసిన కేసుల్ని ఎవరు డీల్ చేస్తారా అనేది ఇంకొంచెం ముందు పోయిన తర్వాత చెప్తాను. ఆ తర్వాత ఆర్థికంగా దెబ్బ కొట్టడం. ఆర్థికంగా అంటే ఎవరైతే ఈ పార్టీకి సంబంధించిన నాయకులు ఉంటారో వారి యొక్క వ్యాపార సంస్థలను దెబ్బతీయటం, చక్రబంధం చేయటం, తద్వారా ఆ మనిషిని ఐసోలేట్ చేయటం చేసి దీన్ని పూర్తిగా నిర్వీర్యం చేయటం. కొంచెం మీకు ఆశ్చర్యకరంగానే ఉండొచ్చు. ఇక ఈ కొత్త నాయకుడు, అన్నిటికంటే ప్రమాదకరమైనటువంటి విషయం, పాపం ఈ కొత్త నాయకుడికి తెలియదు వీళ్ళంతా రావటమే కానీ, పద్మవ్యూహంలోకి రావటమే కానీ బయటకు వెళ్ళటం తెలియదు ఎవరికి కూడా. వీళ్ళంతా అభిమన్యులే ఇక్కడ జరిగి, ఇక నుంచి పోయేదంతా కూడా అభిమన్యులే ఈ వ్యూహంలో. ఇక్కడ డ్యూటీస్ ఏంటంటే స్థానిక ప్రభుత్వాన్ని డిస్టర్బ్ చేయటం అనమాట. స్థానిక ప్రభుత్వాన్ని డిస్టర్బ్ చేస్తారు. స్థానిక ప్రభుత్వాన్ని డిస్టర్బ్ చేసే ప్రాసెస్లో ఈయన కొన్ని ప్రజలకి కొన్ని సంకేతాలు ఇస్తారనమాట. ఈ రాష్ట్రం పట్ల ఎంతో బాధ్యత ఉన్నట్లు, ఆ బాధ్యతలో భాగంగా ఆయన కొన్ని పరిశోధనలు చేయటం, ఆ పరిశోధనలకి కొంతమంది వ్యక్తులు ఈ సంఘంలో సమాజం పట్ల ఎంతో ప్రేమ ఉండి వలకబోసి, మేము అసలు రాజకీయాల నుంచి వెళ్ళిపోయామని చెప్పి ప్రేమ వలకబోస్తూ ఇక్కడ అటువంటి వ్యక్తుల్ని ఈ కొత్త నాయకుడు తీసుకుంటాడనమాట. పాపం వాళ్ళకు కూడా తెలియదు ఒక రకంగా చెప్పాలంటే, ఇందులో ఇది ఒక పెద్ద ఆపరేషను, దీంట్లో మనం ఇన్వాల్వ్ అవుతున్నానే విషయం వాళ్ళకి ఎవరికి తెలియదనమాట. తెలియని పక్షంలో వాళ్ళు కూడా ఈ కొత్త నాయకుడు కాబట్టి కొత్త పార్టీ పెడతాడు, కొత్త పార్టీ ఉంటుంది, ఆ పార్టీలో కూడా మనకి చాలా పదవులు ఉంటాయని చెప్పి ఆశతో చేసి ఉండొచ్చు. అంటే ఇది వాళ్ళు చెప్పింది కదా, నేను అర్థం చేసుకున్నది ఏది, ఈ విషయంలో నేను అర్థం చేసుకున్నది ఇదనమాట. ఇందులో ఇద్దరు విశ్రాంత ఐఏఎస్లు ఉంటారు, ఆ తర్వాత ఒక సీనియర్ పాత్రికేయుడు ఉంటాడు, వీళ్ళ నలుగురు కలిసి ఇతనికి సహకరిస్తుంటారనమాట. ఈ నలుగురు ఇతనికి సహకరిస్తుంటారు, వీళ్ళు ఇతనికి అడ్వైజులు ఇస్తుంటారు ఎలా డిస్టర్బ్ చేయాలి, ఏం చేయాలి. ఇందాక మీకు చెప్పాను,
ఈ కేసులు ఎవరు ఓపెన్ చేస్తారయ్యా అంటే, ప్రస్తుతం ఢిల్లీలో కూర్చొని ఈ నలుగురు వ్యక్తులు ఈ కేసులు ఓపెన్ చేసే పనిలో ఉన్నారు. వీళ్ళు అసలు రాజకీయాలతో సంబంధం లేదు, మేము రాజకీయాల్లో లేవని కూడా చెప్తూ ఉన్నారు. ప్రస్తుతం అంతకుముందు ఆపరేషన్లు ఎవరినో తీసుకోవాలి, ఆ ఎవరు అనేది వీరిచ్చిన ఐడియా, వీళ్ళు చేసినటువంటి ఐడియా ప్రకారం మనకు అక్కడ టీం కూడా ఫామ్ అయింది. మీరు సార్ ఇందులో పాపం వీళ్ళ నలుగురు కూడా బలిపశువులే, వీళ్ళకి కూడా ఏం లేదు. ఇందులో చివరికి వీళ్ళు మేము మోసపోయాము, ఇతను ఏదో అనుకుని ఏదో అయిందని చెప్పి మోసపోతారు, కానీ వీళ్ళకి కూడా స్వార్థం ఉంది. ఏం లేదు, మన తెలుగు వాళ్లకు ఉండే స్వార్థాన్ని ఈ పార్టీ వాడుకుంటుంది, అంతే సింపుల్గా. ఇంకొక ముఖ్య విషయం, ముఖ్యమైన పార్టీ, ఈ ముఖ్యమైన పార్టీకి సంబంధించినటువంటి నాయకుడికి బలవంతంగా పెట్టిన కేసులు కావచ్చు, అతనికి ఏం సంబంధం లేకుండా కావచ్చు, ప్రాంతీయ పార్టీల్లో ఉండేటటువంటి సహజమైనటువంటి బంధు ప్రీతి అవకాశము అన్నింటినీ కలుపుకొని ఏమైనా కొన్ని సంపాదనలు జరిపిండొచ్చు, జరపకపోయిండొచ్చు, కానీ నేరం నిరూపితం కానంత వరకు అతను నిర్దోషే, కానీ నిందితుడు మాత్రమే. కానీ ఇక్కడ పాత్ర మాత్రం పాపం వీళ్ళకి, ఈ ముఖ్య పార్టీ ఇంకొక ఈ రాష్ట్రంలో ఉన్న ఇంకో ముఖ్య పార్టీకి వీళ్ళకి తెలియదు ఒక విషయం ఏంటంటే, అసలు బలిపశువులు వీళ్ళు ఇక్కడ, అసలు బలిపశువులు వీళ్ళు ఇక్కడ. ఎందుకంటే వీళ్ళు అనుకుంటున్నట్టు మేము బలే ఈజీగా వీళ్ళని చేరాము అని అనుకుంటున్నారే, కానీ వీళ్ళు ఇక్కడ చేరటానికి వీళ్లే దారులు తెరిచారు. ఆ వీళ్లే దారులు తెరిచింది ఎవరితో నేను తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. ఇది మాత్రం నిజం. ఆశ్చర్యం ఏమంటే అది కొద్దిగా ఆగి చెప్తాను మీకు నేను. ఈ వీళ్ళు ఇక్కడ ఎంటర్ అవటానికి ఎవరు సహకరించారు గుర్తుపెట్టుకోండి, ఎవరు సహకరించారనేది కొద్దిగా ఆగి చెప్తాను నేను. ఇక్కడ మొదలయ్యే విషయం ఏంటంటే, ఆల్రెడీ ఈ ముఖ్య పార్టీ నాయకుడి మీద 2 సార్లు రెక్కీ గుండు నిర్వహించారు, ఒకటి గుంటూరులో, రెండోది హైదరాబాద్లో రెక్కీ నిర్వహించి ఇతని మీద పకడ్బందీగా ప్రాణహాని లేకుండా ఒక దాడి జరపటం. ఆ ప్రాణహాని లేని దాడి వల్ల ఈ రాష్ట్రంలో అలజడులు మొదలవుతాయి. మొదలైన తర్వాత ఇక్కడ కొన్ని ఊరటలు లభిస్తాయి. కొన్ని విషయాల్లో ఈ ముఖ్యమైన నాయకుడికి. పాపం నిజంగా ఇప్పటికీ ఇతను అమాయకుడే, కానీ నేను చాలా తెలివైన ఉండని ఈ పార్టీలో ఉన్నటువంటి ఇంకో వ్యక్తి అనుకుంటాం అనేది అది అమాయకత్వం. వాస్తవంగా అసలు పని అంతా కూడా ఇక్కడి నుంచి అవుతుందనే విషయం వీళ్ళకి కూడా తెలియదు. ఇదంతా అయిపోయిన తర్వాత పూర్తి ఊరట అయితే మాత్రం రాదు, ఇక్కడ ఇవి పెండింగ్లో ఉంటాయి. పెండింగ్లో ఉండగా ఇక్కడ జరిగేటటువంటి ఈ నాయకుడి మీద జరిగేటటువంటి దాడిని ఒకవేళ కుదిరితే రాయలసీమలో ఉన్నటువంటి ఒక ముఖ్యమైనటువంటి వ్యక్తి మీద, ఒక ముఖ్యమైనటువంటి కుటుంబం మీద నెట్టడానికి ఒక ఆలోచన, రెండోది అది ఎట్లాగూ నమ్మరేమో ప్రజలు అని చెప్పి రెండో వ్యూహం ఏం పెట్టుకున్నారంటే ఆంధ్రప్రదేశ్లో అల్లర్లు స్టార్ట్ అవుతాయి. ఈ అల్లర్లు స్టార్ట్ చేసేది కూడా బీహార్ నుంచి, ఒరిస్సా నుంచి వచ్చి ఇక్కడ అల్లర్లు స్టార్ట్ చేస్తారు కొంతమంది స్లీపర్ సెల్స్. అవి ఎవరో ఏంటో తెలియదు. ఇలా అల్లర్లు చేయటం మూలంగా ఈ గవర్నమెంట్, అధికార పార్టీ ఇబ్బందుల్లో పడుతుంది. ఇబ్బందుల్లో పడిన తర్వాత సిబిఐ కేసులు ఆర్థికంగా దెబ్బకొట్టడంతో మానసికంగా వీళ్ళు పూర్తిగా నిర్వీర్యం అవుతూ ఉంటారు. అంటే ఇక్కడ టోటల్గా ఈ ఆపరేషన్లో ఆఖరి ఘట్టం. సెప్టెంబర్ 1 చాలా ముఖ్యమైనటువంటిది, ఆపరేషన్లో ఉన్నటువంటి ఆఖరి క్లైమాక్స్. క్లైమాక్స్ ఏంటంటే ఇక్కడ ఈ ప్రభుత్వాన్ని డిజాల్వ్ చేయటం. మీరందరూ అనుకోవచ్చు సెప్టెంబర్ 1 ఎందుకు అని. ఈ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎప్పుడైతే రాజకీయాల్లో మొట్టమొదటిసారిగా ముఖ్యమంత్రి అయ్యాడో అదే రోజుని వీళ్ళు టార్గెట్గా వెంచుకోవటం జరిగింది. సో ఇక్కడ సింపథెటిక్గా నువ్వు చేసినటువంటి ఇదే అని చెప్పి ప్రజల్లో ఒక రకమైనటువంటి భావం తీసుకెళ్లటానికి ఎలాగయ్యా అంటే, ఈ కొత్త నాయకుడికి సంబంధించినటువంటి ఒక సోషల్ మీడియా టీము అప్పటికే అలర్ట్ అయ్యి ఈ పార్టీ మీద దాడి చేయటం, చాలా విషయాలన్నీ బయటపెట్టడం, ఇలాంటివన్నీ కూడా. ఈ కొత్త నాయకుడికి కూడా పాపం కావాలని ఇరుక్కోలా, అలా వచ్చి ఇరుక్కున్నాడు అంతే, కానీ బయటకెళ్ళటం ఇతనికి చేత కాదు. సో అలా డిజాల్వ్ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇతని పని ఏంటయ్యా అంటే, ఎలక్షన్స్ జరుగుతాయి,
ఎలక్షన్స్ జరిగిన తర్వాత ఈ పార్టీకి సీట్లు వస్తాయి. వచ్చిన తర్వాత ఈ పార్టీలో ఉన్నటువంటి ముఖ్య నాయకుడు ఉన్న కేసుల్లో లోపలికి వెళ్ళిపోతాడు, ఈ పార్టీ కూడా అయిపోతుంది. అప్పటికే నిర్వీర్యమైపోయిన ఈ పార్టీలోంచి చాలామంది వచ్చి ఈ పార్టీలో జారుతారు. తద్వారా ప్రభుత్వాన్ని ఈజీగా తమ చేతుల్లోకి తీసుకోవచ్చు. ఇప్పుడు ఈ కొత్త నాయకుడి పాత్ర ఏంటంటే ఇక్కడ ఒక పిత్తలాటకం స్టార్ట్ చేస్తారు. ఏంటయ్యా అంటే కొన్ని ఒత్తుళ్ల ద్వారా ఈ కొత్త నాయకుడిని కేంద్ర మంత్రిగా పంపిస్తామని చెప్తారు. అది కేంద్ర మంత్రిగా వెళ్ళటానికి అతను ఒప్పుకోడు. అతను వెళ్ళి అతని పాత పని ఏదైతే ఉందో ఆ పని చేసుకుంటానికి వెళ్ళిపోతానని అలిగి వెళ్ళిపోతాడు. ఇక్కడ ముఖ్యమంత్రి పదవి ఎవరికి వస్తుందయ్యా అంటే ఇంకొక తెలుగువాడు, అతని పేరు మీకు తెలుసు, ఇదే పార్టీలో చాలా కీలకమైనటువంటి పాత్ర పోషిస్తున్నటువంటి వ్యక్తి. అతను ముఖ్యమంత్రి కావడంతో ఈ ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి ఆపరేషన్ గరుడ కంప్లీట్ అవుద్ది. ఇది నాకు తెలిసిన విషయాలు. ఈ నాకు తెలిసిన విషయాలన్నీ కూడా నేను 6 నెలల క్రితం నేను లీక్ చేశాను, మీరెవరూ నమ్మలేదు. కానీ ఈ రోజున జరుగుతున్న పరిణామాలన్నీ చూస్తే ఇది నిజం, ఈ ఆపరేషన్ నిజం. కాకపోతే ఇక్కడ దాడుల్ని ఆపుకోవచ్చు. వీళ్ళకి తెలిస్తే వీళ్ళు ఖచ్చితంగా వాళ్ళని అనుమానించడం స్టార్ట్ చేస్తారు. కాబట్టి అది అసలు ఆపరేషన్ లేదు అనే చెప్తారు. ఆ తర్వాత ఈయన కూడా ఆలోచనలు పడతాడు. స్వతహాగా మంచి మనిషి, అత్యాశ లేనటువంటి వాడే, అందులో ఎటువంటి సందేహం లేదు. ఇక్కడ ఈ పార్టీ డెఫినెట్గా ఇప్పుడు విషయం తెలిసింది కాబట్టి వీళ్ళు కూడా కొట్టిపారేయచ్చు. ఏదో ఊహాగానం చెప్తున్నాడు అనుకోవచ్చు. ఎవరేమనుకున్నా నాకు పర్వాలేదు, ఈ రాష్ట్రాన్ని కాపాడాలి. వీళ్ళు ఒకళ్ళంటే ఒకళ్ళు పడకపోవచ్చు, కానీ వీళ్ళు ముగ్గురు తెలుగు వాళ్ళు, ఈ రాష్ట్రంలో ఉన్నవాళ్ళు. వీళ్ళు ప్రజల్లో ఉన్నవాళ్ళు, ప్రజల కోసం. సరే, వాళ్ళు ప్రాంతీయ పార్టీలు అంటే ఒకటే, ప్రాంతీయ పార్టీలు వంశ పారంపర్యం బంధు ప్రీతి ఇది సహజంగా ఉంటుంది. ఇది ఈ దేశంలో ఉన్నటువంటి ఓటర్ యొక్క బలహీనతని క్యాష్ చేసుకుని ఓట్లు కొనుక్కుంటా రాజకీయ పార్టీలు చేసేటువంటి క్రీడలో ఇది సహజంగా వచ్చినటువంటి గుణాత్మకమైనటువంటి మార్పు. జనరేషన్స్ మారే కొద్దీ వీళ్ళు మారుతూ ఓటర్లను ప్రలోభ పెడుతూ అలాగే రేట్లు పెంచుకుపోతూ ఎప్పుడోసారి వస్తే ఎవడొచ్చినా తింటాడు కదని ఆ పిచ్చి జనం అలాగే వేసుకుంటూ పోతూ ఉంటారు. ఇలాంటివి జరుగుతాయి. కానీ ఇక్కడ నాకు దారుణంగా అనిపించిన విషయం ఏంటంటే నాకు వీళ్లతోనూ శత్రుత్వం లేదు. ఇతన్ని నేను అభిమానించినంతగా ఎవరు అభిమానించి ఉండరు. అయినా సరే, ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే నాకు తెలిసిన సంవత్సరం క్రితం తెలిసినటువంటి విషయాన్ని నేను నా దగ్గర ఎందుకు దాచిపెట్టుకున్నానంటే అసలు చూద్దామని చెప్పి ఈ వ్యక్తి గురించి నేను ఇండైరెక్ట్గా చెప్పడం జరిగింది. చెప్పినప్పుడు నేను ఇండైరెక్ట్గా పదే మీరు వస్తే బాగుంటుంది. ఇంకో ముఖ్య ఉద్దేశం, ఇతను చేయాల్సిన డ్యూటీస్లో ఇంకోటి ఏంటంటే స్పెషల్ స్టేటస్ని నిర్వీర్యం చేయటం. ఇందాక మనం ఒక విషయం అనుకున్నాం, ఇంకొక ముఖ్యమైన పార్టీ. ఈ ముఖ్యమైన పార్టీ ఇక్కడ జాతీయ పార్టీ దగ్గరికి రావడానికి ఎలా కుదిరింది అనంటే మీరు ఆశ్చర్యపోయే విషయం ఏంటంటే ఈ అధికార పార్టీలో ఉన్నటువంటి ఒక కోవర్టు ఈ ముఖ్య పార్టీలో ఉన్నటువంటి ఒక వ్యక్తిని ఇక్కడ తీసుకెళ్ళటానికి రూట్ ఓపెన్ చేశాడు. ఈ పార్టీలో ఉన్న వ్యక్తి, ఈ పార్టీలో ఉన్నటువంటి వ్యక్తులు కలిసిన ప్రాంతం చెన్నైలో కలిశారు వీళ్ళు. ఆ తరువాత జస్ట్ అంటే ఇందులో ఉన్న వ్యక్తి సహకరించి ఇక్కడ దాకా పోవటానికి మాత్రమే సహకరించాడని చెప్పి నాకున్న సమాచారం. అంతే తప్పితే ఈ వ్యక్తి వ్యవహారం అంతా నడిపాడని అనే సమాచారం నా దగ్గర లేదు. నాకున్నది ఏంటంటే ఇందులో ఉన్న వ్యక్తే ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తుల్ని ఇక్కడ తీసిపోయాడు అనేది ఒక సమాచారం నాకు. నాకున్న సమాచారం అది. సో కాబట్టి ఒక్కసారి అందరూ ఆలోచించుకోవాల్సిందంటే తెలుగు వాళ్ళంటే డబ్బే ప్రధానమా, అధికారమే ప్రధానమా, ఈ ప్రాంతం మీద మమకారం లేదా? అధికారం డబ్బు అన్ని ప్రజలు ఇస్తారు, కానీ ఆఖరికి ఏం జరుగుద్ది? ఒకరోజు మాత్రం చచ్చిపోతాం మనందరం. కాకపోతే ఈ ప్రాంతంలో వచ్చే బిడ్డలు, చిన్న చిన్న పిల్లలు చదువు సంధ్య లేక అల్లాడిపోయేవాళ్ళు కొన్ని వందల వేల మంది ఈ ప్రాంతంలోంచి వస్తారు. కాబట్టి దయచేసి
మనందరం తర్వాత కొట్టుకుందాం, మనందరం ఒకటవుదాం. ఈ దుర్మార్గమైనటువంటి ఆ జాతీయ పార్టీల మోజులో మనం పడొద్దు. దయచేసి నేను కోరుకునేది ఒకటే, నాకు ఏ పార్టీ మీద ఒక రకమైనటువంటి ఇష్టము, ఇంకో రకమైన ద్వేషము ఎవరి మీద లేదండి. నాకు తెలిసిన నిజాన్ని నేను మీతో జనంతో పంచుకుంటున్నాను. ఇది తర్వాత నిర్ణయాలన్నీ మీవే, కానీ నన్ను ఎవరు కూడా దయచేసి అది ఎలా ఇది నన్ను ఇబ్బంది పెట్టొద్దు. నాకు తెలిసిన విషయం నేను చెప్పాను, మీకు నమ్మకం ఉంటే ఆలోచించుకోండి, లేకపోతే లేదు. అంతా మంచి జరగాలని కోరుకుందాం, ఇదంతా అబద్ధమే అవ్వాలని కోరుకుందాం. కానీ జాగ్రత్త, మీరందరూ జాగ్రత్తగా ఉండండి. ఇది కేవలం మనం చరిత్ర అంతా తీసుకున్నా కూడా ప్రతి ఒక్క మనిషి జీవితం చివరికి ఆశ అనే ఒక దరిద్రంలో పడి చివరికి ఏమీ లేని ఒక శూన్యమైనటువంటి హస్తాలతో ఈ భూమి మీద నుంచి వెళ్ళిపోతాం. దయచేసి ఈ తెలుగు తల్లిని అవమానపరచకండి. మీ కేవలం మీ పదవుల కోసం, మీ యొక్క రాజకీయ భవిష్యత్తుల కోసం ఈ తల్లిని అభాసపాలు చేయకండి. తెలుగు వాళ్ళంటే మరీ డబ్బు పిచ్చున్న వాళ్ళని ప్రపంచం ముందు నిలబెట్టకండి. మీ అందరికీ పాదాలకు నమస్కారం చేసి చెప్తున్నాను. థ్యాంక్ యూ. జై తెలుగు తల్లి.